హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, గతంలో ఒక వీడియో చేసిన ఫేస్బుక్లో ఫోటోస్ అప్లోడ్ చేసి ఎలా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి, సో ఈ వీడియోలో మనం ఫేస్బుక్లో ఒక ఫోటో ఎలా రైట్ వేలో అప్లోడ్ చేయాలి, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి, అట్లాగే ఏ టైంలో అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనం ప్రతిదీ చాలా ఇంపార్టెంటే, అవునా కదా? మనం రైట్ వేలో అప్లోడ్ చేసినా మనకు ఫోటో వైరల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోలో ఆ విషయం చెప్తాను. సో చాలామంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, అన్న నేను ఒక్కసారి మాట్లాడాలని చెప్పేసి. మీరు నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద ఒక ఐడి చూపిస్తున్న కాల్ మీ ఫోర్ యాడ్ నుంచి మీరు నాకు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించి ఒక ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అది చూసి మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అండ్ డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు యూట్యూబ్ సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో ఒక ఫోటో వైరల్ చేయాలంటే దానికి ఒక హుక్ లైన్ యాడ్ చేయాలి. హుక్ లైన్, ఆ హుక్ లైన్ ఎట్లా యాడ్ చేయాలా, మనం అట్లాంటి ఫోటోస్ ఎట్లా ఎడింగ్ చేయాలా, ఎడ దొరుకుతాయని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఎందుకంటే అది కూడా ఇక్కడ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది. హుక్ లైన్ యాడ్ చేయడం వల్ల ఏమైతే ఒక ఫోటోని ఎవరైనా చూస్తే ఆగి దానికి లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఒక సమాధానం చెప్పి షేర్ కొడితే అది ఫోటో మనకు వైరల్ అవుతుంది. అట్లాంటి ఫొటోస్ వల్ల మనకు డబ్బులు వస్తాయి అన్నమాట. ఎందుకంటే నార్మల్ ఫొటోస్కి డబ్బులు రావు కాబట్టి ఒక ఫోటోకి ఎంగేజ్మెంట్ ఎట్లా యాడ్ చేయాలి, ఐ మీన్ అంటే ఎంగేజ్మెంట్ ఎట్లా పెంచాలి, ఎట్లా లైక్స్, కామెంట్స్, షేర్స్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో ఓన్లీ ఫొటోస్ ఎలా రైట్ వేలో అప్లోడ్ చేస్తే వైరల్ అయితే చెప్తాను. స్క్రీన్ రికార్డింగ్ చేసి చెప్తా, చూసి తెలుసుకోండి, ఓకేనా? ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఒక్క స్టెప్ స్కిప్ కొట్టుకుంటూ వచ్చినా మీకు ప్రాబ్లం వైరల్ కావు, సో మీరు మళ్ళీ బాధపడతారు. కాబట్టి వీడియో స్కిప్ కొట్టకుండా జస్ట్ ఎంత వీడియో 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది, సో ఒక్కసారి చూస్తే మీకు క్లియర్ కట్గా తెలుసుకుంటారు. ఎవరైతే ఫేస్బుక్ నుంచి డబ్బులు అంటే ఫొటోస్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించాలని చెప్పి క్లియర్గా అనుకుంటున్నారో, స్ట్రిక్ట్గా పట్టుకున్నారో, వాళ్ళకి మాత్రం ఈ వీడియో సూట్ అవుతుంది. ఎవరైతే ఇదంతా సొల్లు రాబాయి అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి వీడియో సూట్ కాదు. కాబట్టి నేనైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన, నాకు $7 యాడ్ అయినాయి, సో $100 రీచ్ కాగానే నేను మీకు కూడా డ్రా చేసి మరి చూపిస్తాను. కాబట్టి ఎవరైతే నమ్ముతున్నారో ఈ వీడియోని మీరు నమ్మకంతో చూడొచ్చు, ఎవరైతే నమ్ముతలేరో వాళ్ళు చూడకుండా వెళ్ళిపోవచ్చు, ఓకేనా? సో ప్లీజ్ నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడియోకి లైక్ చేయండి. సో మీకు ఏం డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ యాడ్ నుంచి మీరు నాకు కాల్ చేయొచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, చూసి మీరు కూడా తెలుసుకోండి, ఓకే? సో వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మినిమం ఈ వీడియోకి ఒక 200 లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో తీసుకొస్తా. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోకి 200 లైక్స్ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్, స్క్రీన్ రికార్డింగ్ ఉంటే చూసండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, నేను ఫేస్బుక్ ఓపెన్ చేసిన, అది ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా పేజ్ అయినా ఏదైనా పర్లేదు, ఓకేనా? ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇక్కడ చూసారా, నా ప్రొఫైల్ ఇది, ప్రొఫైల్ పక్కపోతే ఫోటో పక్కపోతే ఇక్కడ ఉందా, రైట్ సంథింగ్ ఇయర్ అని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ మీరు 3-4 ఏవైతే ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఇక్కడ పబ్లిక్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఫోటో అంటే మన ఆప్షన్ ఇక్కడ పబ్లిక్లోనే ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ అంటే అందరు చూస్తేనే మన ఫోటోస్కి ఎంగేజ్మెంట్, లైక్స్, కామెంట్స్ ఎక్కువ వస్తాయి. అలా కాకుండా మీరు ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ లేకుంటే ఓన్లీ ఫర్ మీ పెట్టుకుంటే ఆ ఫొటోస్ ఎవరికి చేరుకోదు, అప్పుడు మనకు ఎంగేజ్మెంట్ రాదనమాట. కాబట్టి ఇది పబ్లిక్లోనే ఉండాలా, కింద డన్ క్లిక్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఆల్బమ్ ఉందా. ఆల్బమ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఆల్బమ్ ప్లస్ మీ క్లిక్ చేస్తే మీ ఆల్బమ్ ఓపెన్ అవుతుంది, అంటే మీ గ్యాలరీ మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోవడం వల్ల దాని మీద క్లిక్ చేయడం వల్ల ఫోటో మనకు అప్లోడ్ అయ్యే అవకాశం ఉంది, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఆఫ్ పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ ఆఫ్ పెట్టుకుంటే ఏంటంటే మీ ఇష్టం, ఇది ఆఫ్లో పెట్టుకున్న ఆన్లో పెట్టుకున్న ప్రాబ్లం ఏం కాదు, నేను ఆఫ్లో పెట్టుకున్నా. సో ఆన్లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆఫ్ ఆన్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయిపోతుంది, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి కింద ఏఐ లేబుల్ ఆఫ్ అని ఉంది, అంటే మీరు మీ ఓన్ ఫోటోనా లేకుంటే సాఫ్ట్వేర్ ద్వారా లేకుంటే వేరే వాళ్ళ కంప్యూటర్ ద్వారా సాఫ్ట్వేర్ వాడుకొని లేకుంటే ప్రాంప్ట్ వాడుకొని ఏ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఫొటోస్ క్రియేట్ చేసారని అడుగుతుంది. ఒకవేళ మీరు క్లిక్ చేసి ఏఐ ఫొటోస్ అయితే ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటుంది. ఇప్పుడు డిజేబుల్ ఉందిగా, ఎనేబుల్ చేసుకోవాలా? ఎనేబుల్ అంటే ఇట్లా క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది, అది ఏఐ ఫోటో అయితే మాత్రమే. అలా కాకుండా మీ ఓన్ ఫోటో అయితే మీరు మొబైల్ కెమెరానో లేకుంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా వాడుకొని ఫోటోలు దించుంటే మీరు దీన్ని ఆఫ్లోనే పెట్టుకోవాలి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ 3 అర్థమైనాయి అనుకుంటాం. సో అర్థమైతే ఒక లైక్ చేయండి తప్పకుండా. సో కింద ఫోటో అండ్ వీడియో కింద దీన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఏ ఫోటో అయితే అప్లోడ్ చేయాలని మీరు అనుకుంటున్నారో ఆ ఫొటోస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో అనుకుంటున్నా, ఎగ్జాంపుల్, ఓకేనా? ఇలా క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీకు ఇంకోటి చెప్తాను, ఇంకో మెథడ్ చెప్తాను. మళ్ళీ సేమ్ మళ్ళీ సారీ ఓపెన్ అయ్యి మళ్ళీ సేమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎట్ ద సేమ్ టైం 1 ఫోటో కాకుండా 2-3 ఫోటోస్ ఒకేసారి అప్లోడ్ చేయాలనుకుంటే ఇట్లా ఇక్కడ పైన సెలెక్ట్ మల్టిపుల్ ఉందా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది హైలైట్ అవుతుంది. తర్వాత మీరు ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేయాలనుకుంటారు దాన్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2,
3 సెలెక్ట్ అయినాయా? సో నెక్స్ట్ ఉన్న పైన నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఒకటేసారి మల్టిపుల్ ఫోటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, అలా కాకుండా మీరు ఒకటే ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఒకటే ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీకు అదే ప్రాసెస్ చెప్తా. మీకు చెప్పడం కోసం మరి క్లియర్ కట్గా చెప్పిందనమాట, ఓకేనా? ఎందుకంటే మీకు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అసలు ఇవన్నీ ఏంటి, ఇవేంటి మీకు అన్న అర్థమవుతున్నాయి కదా మీరు ఫోటో అప్లోడ్ చేసేది, కాబట్టి అంతా చెప్పడం జరిగింది, ఓకేనా? సో కింద ఫోటో అని చెప్పారు, దాన్ని మీకు క్లిక్ చేస్తున్నా. సో ఎగ్జాంపుల్ ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నా. సో దీన్ని మీకు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైనా ఫోటోస్ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఇవన్నీ వస్తాయి, మీరు చెక్ చేసుకోండి. సో ఎంత చెప్పుకుంటూ ఉంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చెప్పడం లేదు. సో కింద డన్ క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, సే సంథింగ్ అబౌట్ దిస్ ఫోటో, అంటే ఈ ఫోటో గురించి మీరు ఏదైనా ఒకటి రాయండి అని చెప్తుంది అనమాట, ఓకేనా? సో నేను ఎగ్జాంపుల్ ఏది, ఇది ఫేస్బుక్ వీడియో కాబట్టి, సో ఫేస్బుక్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీరు మీ ఫోటోకు తగ్గట్టు టైటిల్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? హౌ టు అప్లోడ్ ఎ ఫోటో ఇన్ ఫేస్బుక్ అని ఫోటో తగ్గట్టు నేను టైటిల్ ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నా, మరీ మరి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఓ కింద ఆరే మార్క్ ఉందా కీబోర్డ్ మీద, దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? ఏమని, ఎందుకంటే హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. మనం గాల్లో పతంగ ఎగరేసేటప్పుడు దానికి కింద సమ్టైమ్స్ తోకలు కడతాం కదా, సో ఇప్పుడు కట్టట్లేదు, ఇదివరకు కట్టేవాళ్ళం. సో తోకలు ఎంత ఇంపార్టెంటో, దారం ఎంత ఇంపార్టెంటో ఒక ఫోటోస్కి, సో ప్రతి వీడియోస్కి ఫోటోస్కి హ్యాష్ ట్యాగ్స్ అంత ఇంపార్టెంట్, ఓకేనా? నాకు తెలిసిన భాషలో చెప్పిన అపార్థం చేసుకోకండి, నవ్వుకోకండి పతంగ గురించి చెప్పినాని, ఓకేనా? సో కింద హ్యాష్ ట్యాగ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫేస్బుక్ అని లేకుంటే తర్వాత మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి ఫేస్బుక్ ఫోటోస్ అని, ఓకేనా? సో ఇక్కడ మీరు ఫోటోస్ తగ్గట్టు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఓకేనా? సో వైరల్ ఫేస్బుక్ ఫోటోస్ ఇట్లా. సో మీరు అక్కడ టైప్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మీకు హైలైట్ అవుతూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా కొన్ని ఒక మినిమం ఒక 7-8 హ్యాష్ ట్యాగ్స్ వేసుకోండి, ఓకేనా? సో హ్యాష్ ట్యాగ్ వైరల్ ఫేస్బుక్ ఫోటోస్ అని చెప్పేసి ఇట్లా మీరు మీ ఫోటోకు తగ్గట్టు ఫేస్బుక్ తగ్గట్టు రిలేటెడ్గా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వేసుకోండి. ఇక్కడ చూడండి టైటిల్ ఏం పెట్టినా, హౌ టు అప్లోడ్ ఏ ఫోటో ఇన్ ఫేస్బుక్ అని పెట్టినా. సో ఫేస్బుక్ అని, ఫేస్బుక్ ఫోటోస్ అని, వైరల్ ఫేస్బుక్ ఫోటోస్ అని, వైరల్ ఫేస్బుక్ ఫోటోస్ అని, ట్రెండింగ్ ఫోటోస్ అని, ఇక్కడ చూడండి ట్రెండింగ్ ఫేస్బుక్ ఫోటోస్ అని ఇట్లా రిలేటెడ్గా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వేసిన, ఓకేనా? మీరు కూడా మీ ఫోటోకు తగ్గట్టు హ్యాష్ ట్యాగ్స్ వేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఉందా, నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గ్రూప్స్ కూడా, మీ ఫోటో నేను గ్రూప్లో పంపించాలనుకుంటే గ్రూప్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన సేవ్ అని కనిపిస్తుంది, సేవ్ క్లిక్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడే పెట్టాలనుకుంటారా, మళ్ళీ ఇక్కడ చూసుకోండి హూ కెన్ సీ యువర్ పోస్ట్ అంటుంది, కింద ఏముంది పబ్లిక్, అంటే పబ్లిక్ అందరు చూడని చెప్పినాం ఇందాక. సో అందరు చూడాలి మన పోస్ట్ని, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్, ఒకవేళ మీరు షెడ్యూల్ పెట్టాలనుకుంటే అంటే ఇప్పుడే కాకుండా ఒక గంట తర్వాత అప్లోడ్ చేస్తాను అనుకుంటే మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి షెడ్యూల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ నౌ అంటే పోస్ట్ నౌ క్లిక్ చేసుకోండి, అలా కాకుండా షెడ్యూల్ మీద క్లిక్ చేసిన, షెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే రోజు అనుకుంటున్నా. సో డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఓకే క్లిక్ చేయండి. ఏ టైంలో అప్లోడ్ చేయాలో కూడా చెప్తాను కదా. సో మార్నింగ్ 7-10 లోపు అప్లోడ్ చేస్తే ఆ టైంలో పబ్లిక్ ఫ్రీగా ఉంటారు, ఫోన్ చేతిలో తీసుకుని టైం పాస్ చేస్తుంటారు. అట్లా కాకుండా 10 తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ పనులకి వెళ్ళిపోతారు, పనులకి డ్యూటీస్కి, వాళ్ళు చేసే పనులు ఉంటాయి కదా, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీ ఎవరైనా సరే ఆఫ్టర్ 9-10 తర్వాత డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి. సో మార్నింగ్ 7-9 లోపు కానీ 10 లోపు అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మధ్యాహ్నం 2-4 లోపు అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. అలా కూడా కాకుండా ఈవినింగ్ 6-9-10 లోపు అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ టైంలో పబ్లిక్ ఫ్రీగా ఉంటారో ఆ టైంలో మనం అప్లోడ్ చేస్తే కొద్దిగా ఎంగేజ్మెంట్ పెరిగే అవకాశం ఉంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 6:00 అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, ఓకేనా? 6:00 పెట్టి మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏఎం పిఎం ఉందా, సో పిఎం సెలెక్ట్ చేసుకున్నా. సో కింద ఓకే ఉందా, ఓకే మీద క్లిక్ చేసిన. సో మళ్ళీ టైం సెట్ చేసిన తర్వాత, షెడ్యూల్ చేసిన తర్వాత ఆరే మార్క్ ఉందా, మళ్ళీ వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళి కింద ఇక్కడ పోస్ట్ ఉందా, పోస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. సారీ, నేను షెడ్యూల్ చేసిన కదా, షెడ్యూల్ చేసినామంటే లో లోపల అప్లోడ్ అయిపోతుంది. నేను డైరెక్ట్ ఇప్పుడే అప్లోడ్ చేస్తే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను షెడ్యూల్ చేసిన కాబట్టి షెడ్యూల్ అనేది ఎక్కడ కనబడుతుందంటే ఇక్కడ ప్రొఫైల్ ఉందా, ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద కొద్దిగా స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మేనేజ్ ఉంది చూసారా, మేనేజ్ పోస్ట్ అని
ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి నేను ఎన్ని అయినా ఫోటోస్ షెడ్యూల్ పెట్టినా మీకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసుకోండి టుడే 5:30 ఇది షెడ్యూల్ చేసిన కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. అలా కాకుండా నేను డైరెక్ట్ ఇదే టైంలో అప్లోడ్ చేసి ఉంటే నాకు ఇక్కడ ప్రాసెసింగ్ అని కనిపిస్తుండే, అవునా? సో ఈ రకంగా మీరు ఫొటోస్ అప్లోడ్ చేసి రైట్ వేలో అప్లోడ్ చేసి మీ ఫొటోస్ని వైరల్ చేసుకోండి, ఓకేనా? ట్రస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలామంది ఫొటోస్ అప్లోడ్ చేసి డబ్బులు బాగా సంపాదిస్తారు. నేను నా పేజ్ ఆల్రెడీ డెవలప్ చేసిన అది కానీ ఇందులో కూడా ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి మీరు ఈ పేజ్ని జర ఫాలో చేయండి. ఇక్కడ చూసుకోండి మహేష్ దమ్మని 8600 ఫాలోవర్స్ ఉన్నారు. సో ప్లీజ్ ఇక్కడ మీరు ఫాలో చేయండి. నాకు ఒక్క పేమెంట్ రిలీజ్ అయినా మీకు సాక్ష్యంతో సహా ఖచ్చితంగా చూపిస్తా, నాది గ్యారంటీ. ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు, మరీ మరీ బల్లగు చెప్తున్నా, ఇది జెన్యున్ ఇన్ఫర్మేషనే. చాలామంది నేను చెక్ చేసిన, డైరెక్ట్గా చెక్ చేసి నేను రంగంలో దిగినా కాబట్టి మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా సంపాదించుకోవాలి కాబట్టి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఈ పేజ్ లింక్ సారీ ప్రొఫైల్ లింక్ కింద లింక్ పెడతా ఫేస్బుక్ది. సో ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. వీడియో మొత్తం గట్టిగా లైక్ చేయండి. మీకు ఇంకా అర్థం కాకుండా వీడియో 2 times అయినా చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో. నెక్స్ట్ మన వీడియో ఏముంటుంది, ఫేస్బుక్లో ఎలాంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తే వైరల్ అయ్యే అవకాశం ఉందో నెక్స్ట్ వీడియో చెప్తాను. గట్టిగా లైక్ చేయండి కంపల్సరీ. మినిమం ఒక 200 లైక్స్ క్రాస్ అయిన తర్వాతనే ఈ వీడియోకి ఆ వీడియో అప్లోడ్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఆ 200 లైక్స్ క్రాస్ చేసే బాధ్యత కూడా మీదే, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అట్లా కూడా కాకుంటే నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ ఐడి చూపించిన కదా, కింద లింక్ పెట్టిన డిస్క్రిప్షన్లో ఆ వీడియో చూస్తే మీరు నాకు కాల్ చేసి మాట్లాడొచ్చి మీ డౌట్లన్నీ క్లియర్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో, ఉంటాను మరి నెక్స్ట్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.